తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం 9 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో డాగ్ స్క్వాడ్ సహాయంతో 2 టాస్క్ ఫోర్స్ టీంలు శేషాచలం అడవులను జల్లెడ పడుతున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ సూచనలతో శ్రీనివాస మంగాపురం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. కొంతమంది ఎర్రచందనం దొంగలను మోసుకుని వెళుతూ తారసపడ్డారు. వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా దొంగలను పాడేసి పారిపోయారు. ఆ ప్రాంతంలో 9 A1 క్వాలిటీ దొంగలను లభించాయి. కాగా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది స్మగ్లర్లు అడవుల్లోకి వెళ్లినట్టు సమాచారం లభించింది. దీంతో వారి ఆచూకీ కోసం టాస్క్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపింది. ఇంకా మరో 2 టీంలు అడవుల్లోకి వెళ్లాయి, స్మగ్లర్ల కోసం గాలిస్తున్నాయి. సంఘటనా స్థలానికి ఎస్పీ సుందర్రావు, డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ భాస్కర్ చేరుకుని ఆపరేషన్ పై సూచనలు అందించారు.